అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుంటే సిపిఎం ఆధ్వర్యంలో మరో భూపోరాటానికి తెరలేపుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ హెచ్చరించారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పేదలతో కప్రా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానాలు చేసి 6 ఏండ్లైనా అమలు పరచడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, పార్కులు, భూ కబ్జాదారులు భూ కబ్జాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జవహర్ నగర్, కాప్రా, మల్కాజ్గిరి మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలు వేల సంఖ్యలో ఉన్నారని, వారందరూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆన్లైన్ ఈ సేవా మీ సేవా కేంద్రాల్లో 3-4 సంవత్సరాల నుండి దరఖాస్తు చేసి మండల తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నేటికీ వారికి దరఖాస్తులను సర్వే చేయలేదని అన్నారు. కొంతమంది దళారులు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తారని చెప్పి పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి పట్ల పేదలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి భూ పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి ముదిరాస్, ఎంపీటీసీ తోటపల్లి శంకర్, కాప్రా మండల కార్యదర్శి నిమ్మల నర్సింహులు, ఆల్వాల్ మండల సహాయ కార్యదర్శి సల్మాన్ బేగ్, గిరిప్రసాద్ కార్యదర్శి రాజేశ్వరి, జవహర్ నగర్ మున్సిపల్ కార్యదర్శి యాదగిరి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వెంకటచారి, మహిళా నాయకురాలు శ్యామలలత, మాధవి, స్వరూప, నాయకులు కుమార్, నాగోజీ, సూరా శ్రీనివాస్, ఐలయ్య, ఎల్లయ్య, రవి, ఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. షాహిద్ భగత్ సింగ్ 114వ జయంతిని ఘనంగా నిర్వహించి సిపిఐ నాయకులు షాహిద్ భగత్ సింగ్ 114వ జయంతిని కాప్రా పాత మున్సిపల్ కార్యాలయం ముందు భగత్ సింగ్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఉరికొయ్యలను ముద్దాడని పేర్కొన్నారు. రొయ్యల కృష్ణమూర్తి, తోటపల్లి శంకర్, నిమ్మల నర్సింహులు, సల్మాన్ బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.